కేబినెట్ సమావేశాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలలో 2 సార్లు కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి నెలలో 1వ గురువారం, 3వ గురువారం కేబినెట్ సమావేశాలు జరగనున్నాయి. అందులో భాగంగానే ఈ నెల 19న మరోమారు కేబినెట్ సమావేశం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ యామిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకొని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక పైగా అంటే ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వము ప్రతి నెలలో 2 సార్లు రాష్ట్ర మంత్రి మండలి సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా సమాచారము. అంటే గతంలో తీసుకుంటే మటుకు నెలకో 2 నెలలకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించే పరిస్థితి ఉండింది. అయితే మరి ఈసారి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఖచ్చితంగా అంటే ప్రభుత్వ పథకాలు కావచ్చు, అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైనా సరే రాష్ట్ర అభివృద్ధి పారిశ్రామికంగా అటు అలాగే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలా ఉండాలన్నట్టు ఖచ్చితంగా కేబినెట్ ఎప్పటికప్పుడు భేటీ అవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కూడా ఇక్కడ నుంచి ప్రతి నెలా 2 సార్లు ఏపీ కేబినెట్ భేటీ నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఒక యోచన చేస్తుంది. దీనికి సంబంధించి కూడా దాదాపు కరారైనట్లు సమాచారము. ఈ నెలలో కూడా గత 3వ తారీఖు కేబినెట్ భేటీ నిర్వహించగా మళ్ళీ ఈ నెలలోనే 19వ తారీఖు మరోసారి 2వ సారి కూడా కేబినెట్ భేటీ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇప్పటికే ఒక సర్కిల్ కూడా ప్రభుత్వం జారీ చేసింది. ప్రతి నెల 1వ గురువారము అలాగే ప్రతి నెల 3వ గురువారంలో 2 నెలలకు 2 సార్లు కూడా ఏపీ కేబినెట్ భేటీ కొనసాగేలా కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేట్టు సమాచారం. మొత్తం తీసుకుంటే ప్రభుత్వ పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా ఈ కేబినెట్ భేటీలో 2 సార్లు నిర్వహిస్తే పలు అంశాలపై చర్చించి నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. యామిని,